Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎనకడకు ఒక సామెత చెప్పినట్టుగా ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే కలి కాచుకుంటాకి ఒకడు వచ్చా అంట కాలిపోయి ఇంటి దగ్గరికి. ఆ పరిస్థితులు ఇవాళ ఎనకడికి పెద్దలు చెప్పిన సామెత ఏమో కానీ ఇవాళ మనకి అదే పరిస్థితులు కనపడుతున్నాయి. నిన్న ఒక ఆయన మాట్లాడతారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, మొన్నేమో 13 ఏళ్ళు అన్నారు కదా, మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు 28 వేలు అంటాడు, అంటే ఒక్కరోజులో 15 వేల మంది పెరిగారా అని మాట్లాడతాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. మనం ఉండేదేమో కాపురం హైదరాబాద్లో, హ్యాపీగా ఉంటున్నారు, తప్పేం లేదు, ఉండండి, మీరు హ్యాపీగా మీ ప్రాణాలను కాపాడుకోండి, ఏ వైరస్ రాకుండా హ్యాపీగా మీ బంగ్లాలో ఉండండి, రాజప్రసాదంలో ఉండండి, ఎవరికి బాధ లేదు, ఈర్ష్య లేదు. కానీ ఎప్పుడన్నా ఒకరోజు మీరు ఏ అధికారినన్నా మాట్లాడి ఎందుకు వచ్చింది ఈ 13 వేలు 28 వేలు ఎలా అయిందని అడిగారా? ఈ సమాచారం ఎప్పటిది? March 10వ తారీఖున మేము ఇనిషియల్గా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక సర్వేకి ఆదేశించడం జరిగింది. ఆ March 10వ తారీఖున ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సర్వే జరిగితే 12-13 తారీఖుకి మాకు ఒక అంచనా వచ్చింది. సుమారుగా 12 వేల నుంచి 13 వేల మంది ఈ రాష్ట్రంలో వచ్చున్నారని చెప్పడం జరిగింది. మళ్ళీ 2వ విడత మేము సర్వే స్టార్ట్ చేయడం జరిగింది. 2వ విడత సర్వే స్టార్ట్ చేస్తే ఆ 2వ విడత సర్వేలో మాకు 28 వేలు వచ్చింది. 28 వేల సంఖ్య ఫారెన్ నుంచి, విదేశాల నుంచి ఏదో రకంగా టూరిస్ట్గా వెళ్ళో లేకపోతే ఎన్ఆర్ఐ స్టేటస్లో ఉండో వచ్చిన వాళ్ళు 28 వేలు అని తేలింది. ఎందుకని తేలింది? ఎందుకు అంత వేగంగా పెరిగింది? ఫ్లైట్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తారు, ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుందన్నాక గబగబా విదేశాల నుంచి ఎక్కువ మంది వచ్చారు, లేదా బయట విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్లోనూ ఇంకో చోట బెంగళూరులోనూ స్టే చేసిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి లాక్డౌన్ ప్రకటించే కొద్ది ముందు రావడం జరిగింది. దాన్ని ఒక పెద్ద నేరంగాను ఇటువంటి, అంటే ఈ దిక్కుమాలిన రోజుల్లో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయాలు దిక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనటువంటి వ్యక్తులు ఇన్నాళ్ళ మనం రాజకీయాల నాయకులుగా మనం వీళ్ళని పోషించామనేది ఇవాళ మనం బాధపడే విషయం, దుఃఖించే విషయం. ఇంత అనుభవం ఇంత అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి దిగజారి ప్రకటనలు చేయడం అనేది కూడా దుర్మార్గమైన చర్యగా మేము తెలియజేస్తూ, అట్లాగే ఈ సరిహద్దుల గురించి కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు ఛానల్స్ వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ జరిగేటువంటి అనాలోచితంగా ఏదో జరిగిపోతుంది, మనం ఇంటికి వెళ్ళిపోవాలి అనే తొందరపాటులో ఉన్నటువంటి సామాన్య వ్యక్తులు అక్కడికి వచ్చేస్తే సరిహద్దులోకి బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటు పోటీపడి మీరు కూడా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి విలేకరులలో కూడా కొంతమంది ఈ రకంగా ఆలోచన చేయడం అనేది శోచనీయమైనటువంటిది. అక్కడ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి. ఎలా ప్రభుత్వాన్ని? ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఫారెన్ నుంచి వచ్చారు, ఆ ఫారెన్ నుంచి నిన్నదాకా వేరే రాష్ట్రంలో ఉండి బెంగళూరులోనూ హైదరాబాద్లో ఉండి వాళ్ళ సరిహద్దుకు వచ్చేస్తే క్వారంటైన్కి తీసుకెళ్లకుండా ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరాసరి వాళ్ళ ఇంటికి పంపించగలదు? ఒక్క ఆలోచన మీరు ఎందుకు చేయట్లేదు? టీవీ యాజమాన్యాలను కూడా అడుగుతున్నాం. ఎంతసేపు ఈ రోజుల్లో కూడా మనం రేటింగ్ కోసమే తిప్పలు పడితే ఇదేమన్నా ఎంతవరకు ఏదైతే మనం ధర్మంగా భావించామో అది సమాజ హితం కోసం ఛానల్స్ పెట్టామని చెప్పి మనం చెప్తున్నామో ఇది సమాజ హితమా? ధర్మంగా మాట్లాడాలి కదా. ఈరోజుకి ప్రభుత్వం చెప్తుంది ఈ తెలుగు ప్రజలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పిల్లలు కానీ ఇక్కడ పౌరులు కానీ బయట రాష్ట్రాల నుంచి బయట నుంచి రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్కి మీరు సిద్ధపడితే ఈ ప్రభుత్వం లోపలికి తీసుకుంటానికి సిద్ధంగా ఉంది. బయట దేశాలు బయట రాష్ట్రాల్లో మీకు ఎక్కడైతే ఏర్పాట్లు ఉన్నాయో ఇబ్బందులుగా ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలతో జిల్లా యంత్రాంగాలతో మాట్లాడి కావలసినటువంటి సౌకర్యాలు కానీ మీకు ఇబ్బందులు కానీ తొలగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంసిద్ధతతో ఉందనేది కూడా మీకు మరీ కోరి ప్రార్థిస్తున్నాం.